नमस्ते वेलकम टू सुपर प्राइम टाइम नेनु एसएस लक्ष्मी करोना समय अटु विद्यार्थुलु इटु तल्लिदंड्रुलु करोना मध्यलो पेट्टि नलिगिपोयिन परिस्थिति उंदि ఇక స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ విషయానికి వస్తే పిల్లలకు అసలు ఎంతవరకు గవర్నమెంట్ ఇటు తెలంగాణ గాని అటు ఆంధ్రప్రదేశ్ గాని ఎంతవరకు విద్యార్థులకు చదువును అందించాయి ఆన్లైన్ విధానంలో ఆన్లైన్ క్లాసుల విధానంలో లేదంటే టీవీ గాని దూరదర్శన్ గాని ఇలాంటి విధానంలో ఎంతవరకు గవర్నమెంట్ పిల్లలకు విద్యను అందించాయి అంటే మాత్రం దానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్కే కనబడుతుంది ఇక ప్రైవేట్ స్కూల్స్ విషయానికి వస్తే ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ లో ఒక ఇళ్ళనే వర్చువల్ క్లాసెస్ గా మార్చేసి విద్యను అందించాయి అయితే ఇందులో టీచర్లు చెప్పింది పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది ఇక్కడ చాలా ప్రధాన అంశంగా కనబడుతోంది దీంతో పాటుగా ఎంతమంది విద్యార్థులకు అంటే దాదాపుగా ఫస్ట్ క్లాస్ నుంచి 9th గ్రేడ్ వరకు కూడా వీళ్ళందరిని ప్రమోట్ చేసి పాస్ అవుట్ చేసి నెక్స్ట్ క్లాసెస్ కి పంపిస్తున్నారు ఇంటర్మీడియట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లో ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అటు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా సందిగ్ధత నెలకొంటూనే ఉంది దీని మీద విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టాలి అని ఒక వైపు గట్టిగా ముఖ్యమంత్రి చెబుతుంటే ప్రతిపక్షాలు అవసరం లేదు పిల్లల ప్రాణాల కంటే ఎక్కువ ఏం కాదు అంటూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇక తెలంగాణలో వస్తే ఇంతకు ముందే విద్యాశాఖ మంత్రి సబితేంద్రారెడ్డి ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్ని ఎలాగైతే ప్రమోట్ చేశామో సెకండ్ ఇయర్ విద్యార్థులను కూడా అదే విధంగా ప్రమోట్ చేస్తాము కాదు విద్యార్థులు ఎగ్జామ్స్ పెట్టాలి అంటే గనక దీనికి సంబంధించి చర్చ జరుపుతాము అన్నారు అయితే మొత్తానికి ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ కాలేజెస్ అయితే ఈ ఏడాది పాటు ఫీజులు కట్టక తప్పలేదు మరో ఏడాది కూడా స్కూల్స్ కాలేజెస్ ఉంటాయో ఉండవో తెలియదు ఇప్పటి నుంచి కూడా ఫీజుల వెంట పడుతూనే ఉన్నాయి విద్యా సంస్థలు కానీ ఫీజులు కట్టక తప్పలేదు కొంతమంది ఇద్దరు పేరెంట్స్ జాబ్ హోల్డర్స్ అయితే గనక ఒకటి జాబ్ మానేసి ఇంట్లో కూర్చొని వాళ్ళ ఆన్లైన్ క్లాసులకు పక్కనే ఉండి వినాల్సిన పరిస్థితి కూడా చాలా మందికి ఉంది కాబట్టి చాలా మంది ఇళ్లలో ఒక ఉద్యోగాలు కూడా పోయిన పరిస్థితి ఉంది ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ విద్యార్థుల నైపుణ్యం రేపు రేపు అంటే వీళ్ళు ఉద్యోగాలకు వెళితే ఈ 2020 అలాగే 2020-2021 బ్యాచ్లకు సంబంధించి వీళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఉద్యోగాలలో వీళ్ళకు ఒక మార్క్ ఉంటుంది అదే వీళ్ళు కరోనా విద్యార్థులు గురు అని అయితే ఖచ్చితంగా అంటారు వీళ్ళని కరోనా బ్యాచ్ గా ఒక ముద్రేస్తారు వీళ్ళ నైపుణ్యం మీద వీళ్ళ టాలెంట్ మీద కూడా ఒక ముద్ర ఉంటుంది వీళ్ళ పర్సంటేజ్ తగ్గుతుంది వీళ్ళ వెయిటేజ్ మార్క్స్ విషయంలో తగ్గుతాయి రకరకాల టెన్షన్స్ అయితే ఫ్యూచర్ లో ఉన్నాయి మరి వీటన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలి అంటే మరి గవర్నమెంట్ ఎలాంటి ప్రణాళికలు ఇప్పటి వరకు తీసుకుంది అనే దానికి సంబంధించి వాళ్ళు సూపర్ ప్రైమ్ టైమ్ లో స్పెషల్ డిబేట్ చేద్దాం నాతో పాటు జాయిన్ అవుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు తెలంగాణ జూనియర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాగే ఇంటర్మీడియట్ జేఏసీ చైర్మన్ నమస్తే అండి మధుసూదన్ రెడ్డి గారు అలాగే మురళి గారు పేరెంట్స్ అసోసియేషన్ నుంచి వచ్చారు నమస్తే అండి మురళి గారు అలాగే వాసిరెడ్డి అమర్నాథ్ గారు స్లేట్ స్కూల్స్ చైర్మన్ ఆయన మనతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే అండి అమర్నాథ్ గారు నమస్కారం అండి నమస్తే అండి మురళి గారు ముందుగా మీరు చెప్పండి ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా ఓకే ప్రమోట్ అయితే చేసుకుంటా వెళ్ళిపోతున్నాం కానీ వీళ్ళు కరోనా బ్యాచ్ అనే ముద్ర కూడా వీళ్ళకి ఒక లింక్ అవుతుంది అదో సర్టిఫికేట్ యాడ్ అవుతుంది ఎలా చూడాలి ఇప్పుడు మా పాప ఈ సంవత్సరం పాస్ అయిందండి 10th క్లాస్ ఏంటి అంటే దాదాపు ఒక వాడుక భాషలో ఏంటంటే మా పాప కరోనా సెకండ్ బ్యాచ్ అని చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయండి అది హాస్యానికన్నా కానీ కొన్ని సందర్భాల్లో కొందరు మిత్రులతోనే అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది కాకపోతే దాంట్లో పిల్లలు బాధపడాల్సింది ఏం లేదు చదివే వాళ్ళు చదువుతూ ఉన్నారు కాకపోతే ఈ సంవత్సరము గత మొత్తం కూడాను చాలా ఇబ్బంది అయితే పడ్డాము యాజ్ ఎ పేరెంట్గా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు క్లాసులకు సరిగా జరగకపోవడము పేరెంట్స్ ఫీజులు కట్టకపోవడం వల్ల వాళ్ళకి లింక్ తీసేయడము అలాంటివి చాలా ఇబ్బందులు పడుతున్నాం కాకపోతే గవర్నమెంట్ పేరెంట్స్ ఎంతో అరిచినప్పటికీ ఒక G.O. 46 ఒకటి ఇచ్చారు ఆ G.O. 46 ఎక్కడన్నా ఇంప్లిమెంట్ జరిగిందా అంటే శూన్యం అని చెప్పేసి చెప్పొచ్చండి ఏ స్కూల్లో కూడాను 50 వాళ్ళు ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని చెప్పినటువంటి సందర్భంలో ఒక్కరు కూడా మనకి ఆ ట్యూషన్ ఫీజు మాత్రం తీసుకున్నటువంటి స్కూళ్ళు లేవండి ఎన్ని స్కూల్స్కి నోటీస్ ఇచ్చినప్పటికీ ఎంతమంది మీద మేము కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు సంవత్సరాల తరబడి దాని మీద డెసిషన్స్ తీసుకోకపోవడం అనేది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చండి అలాగే స్కూల్లో క్లాసెస్ జరుగుతున్నంత వరకు వాళ్ళు పిల్లలకి ఏం చెప్తున్నారు ఏంటి అని అంటే నాణ్యమైనటువంటి విద్య అయితే అందట్లేదు దానికి తోడు వాళ్ళు ఎంత చెప్తే ఎంత లాభం అవుతుంది అన్న దాన్ని పక్కన పెడితే ఆ సైట్ కాకుండా వేరే సైట్లోకి పోతే ఎంత బీభత్సాలు జరుగుతున్నాయి అనేది చాలా అందరికీ తెలిసిన విషయమే సో దానివల్ల చిన్న చిన్న పిల్లల చేతిలో ఆ మొబైల్స్ ఉండడం వల్ల వా ఇతరత్ర వెబ్సైట్లోకి వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయి చూస్తుంటే చిన్న చిన్న పిల్లల దృష్టిలో వాళ్ళ కళ్ళలో వేరే పడగూడనటువంటి దృశ్యాలు పడి దానివల్ల వాళ్ళు మానసికంగా ఎంత డ్యామేజ్ అవుతున్నారు అనేది నిర్వహించే ఆ స్కూల్స్ ఇలాంటి గైడ్ లైన్స్ కూడా ఇవ్వాలి ఆ గైడ్ లైన్స్ అసలు గైడ్ లైన్స్ విషయానికి వస్తే ఈరోజు ఏదైతే కరోనా వల్ల లాస్ట్ ఇయర్ మనం చూసాము
ఈరోజు స్కూల్స్ నుంచి క్లోజ్ అని చెప్పేసి అన్నా గానే సెకండ్ డే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసేశారు. కొందరు స్కూల్స్ వాళ్ళు మేము మొదలు స్టార్ట్ చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. అలాగే దానివల్ల అసలు గవర్నమెంట్ ఏం గైడ్లైన్స్ ఇస్తుంది, మనం వెయిట్ చేద్దాము, మన గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ పెడదాము అన్నటువంటి ఇది లేదు. వాళ్ళకు ఒక స్కూల్ అనేది ఉంది, దానికి ఒక పర్మిషన్ ఉంది, ఇంకా మేము ఏమన్నా చేసుకోవచ్చు అనేటువంటి మెంటాలిటీతోటి స్కూల్ స్టార్ట్ చేసేసారు. మరి గవర్నమెంట్ కూడా ఎటువంటి దాని మీద సమీక్షలు జరపలేదండి. పేరెంట్స్ని పిలిచి, ఇప్పుడు ఇట్లాంటి మెధావులు ఉన్నారు వీళ్ళని పిలిచి మరి ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనే దాని మీద చేయలేదు. ఆ టైంలో మనం చూస్తే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎండి డైరెక్టర్గా ఉండాల్సినటువంటి చైర్ చాలా రోజుల పాటు ఖాళీగా ఉంచేసిండ్రు. మరి ఇంత పాండమిక్లో ఎన్నో డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి చైర్ ఖాళీగా ఉండడము అని అంటే ఎంతవరకు సమంజసం అది? అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు దేవసేని గారిని అపాయింట్ చేశారు. సరే, వారు కూడా ఇప్పటివరకు పేరెంట్స్తో కానీ ఎట్లాంటి సమీక్ష జరపడాలు అలాంటివి ఏం లేవు. స్కూల్స్ వాళ్ళు అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని మా డిసిషన్ తీసుకుంటే వీ కెన్ కమ్అట్ విత్ ఎ గుడ్ సొల్యూషన్. డెఫినెట్గా అందరు చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అందరు ఏవైతే స్కూల్స్ నడిపేటువంటి యాజమాన్యాలు వాళ్ళందరూ కలిసి కూర్చుంటే డెఫినెట్గా ఒక సొల్యూషన్. కానీ ప్రభుత్వాలు వీళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ చేయదలుచుకోవట్లేదు, ఇది ఒక మైనస్ పాయింట్. అలాగే ఇప్పుడు మేము స్కూల్స్ ఫీజుల విషయానికి వస్తే, ఏదైతే మేము యాజ్ ఎ ట్యాక్స్ పేయరు నేను ఎంత ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అడిగితే 40-50% మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, అది మాత్రమే ట్యూషన్ ఫీజు అని చెప్పేసి ఇన్ని రోజులు మాకు ట్యాక్స్ సర్టిఫికేట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు. మరి ఇవి ఈ సంవత్సరానికి వచ్చేసరికి మేము ఎంత పే చేయాలి మరి దానికి అని అంటే 100% ఫీజు, ఇంకా 10-15% హైక్ చేసినటువంటి ఫీజులు మా దగ్గర కలెక్ట్ చేసుకున్నారు. అది కట్టకపోతే మరి మేము ఇలాంటి దాని మీద ఎలాంటి కాంప్రమైజ్ స్కూల్స్ అసలు వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి కోర్టు గవర్నమెంట్ కి ముటకాయలు వేస్తున్నటువంటి సందర్భంలో కూడా ప్రైవేట్ యాజమాన్యాలు ఇంత కూడా చీమ కుట్టినట్టు లేదు, వాళ్ళు వనకడం అది మాకు సంబంధం లేదు, మాది మా రూల్ ఇంతే అని చెప్పేసి ఎట్లా అంటే మా దగ్గర వసూలు చేశారు. ముందుగా ఒకసారి అమర్నాథ్ గారితో మాట్లాడదాం. అమర్నాథ్ గారు చెప్పండి. అమర్నాథ్ గారు, మీరు అంటే ఒక స్లేట్ ప్రైవేట్ స్కూల్కి ఒక చైర్మన్ కాబట్టి మీరు చెప్పండి, ఎన్ని స్కూల్స్ అసలు తగ్గించగలిగాయి, తగ్గించాయి? పిల్లలు డైరెక్ట్గా ఉండరు, టీచర్లు ఉండరు, ఆయమ్మలు ఉండరు, సెక్యూరిటీ అవసరం లేదు, మెయింటెనెన్స్ అవసరం లేదు, ఇవన్నీ లేకపోయినా సరే ఇంట్లో కూర్చొని వర్చువల్ క్లాసెస్కి అటెండ్ అవుతున్న వాళ్ళకి ఎంతమందికి ఫీజుల విషయంలో బెనిఫిట్ ఇచ్చారు పేరెంట్స్కి? రకరకాల పాఠశాలలు ఉన్నాయండి. ఈ కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్న యాజమాన్యాలు ఉన్నాయి, ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు. టీచర్లని పెద్ద ఎత్తున ఉద్యోగాల నుంచి తొలగించి 100 మంది టీచర్లు ఉన్న చోట 20-30 మందితో పాఠాలు నడిపి అది రికార్డు చేసి దాన్ని వర్చువల్ క్లాస్గా ప్రసారం చేసి, ఫీజులైతే తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి చేసి 100% కాకపోయినా కొంచెం తక్కువ ఉండొచ్చు లేదా 100% కావచ్చు వసూలు చేసుకుని ఈ కరోనా సంక్షోభాన్ని లాభాల బాటలో దీన్ని లాభంగా ఒక అవకాశంగా మార్చుకున్న పాఠశాలలు ఉన్నాయండి. మరోపక్క బడ్జెట్ పాఠశాలలు, అసలు పాఠశాల నడవలేకుండా ఎన్నో పాఠశాలలు మూతబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందాక మురళి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం దీనిపైన ఒక కాంప్రిహెన్సివ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంప్రిహెన్సివ్గా నిర్ణయం తీసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు పాఠశాలలు స్కూల్ రవాణా కోసం బస్సులు కొని ఉంటాయి, వాళ్ళ బస్సుల కోసం బ్యాంక్ లోన్ తీసుకుని ఉంటాయి. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ నడుస్తుందో ఆ ఫీజు నుంచి కొంత అట్లీస్ట్ కొంత భాగం ఈఎంఐ కట్టే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం 2020 మార్చి 15 హైదరాబాద్లో 14వ తేదీ లాస్ట్ నడిచింది ట్రాన్స్పోర్టు. సహజంగానే తల్లిదండ్రులు ట్రాన్స్పోర్ట్ ఫీ కట్టలేరు, ఏ యాజమాన్యం కూడా అడగలేదు. అలాంటప్పుడు ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. అలాగే ఇతరత్ర ట్యాక్సులు, అది సొంత బిల్డింగ్ అయితే ఒక ట్యాక్స్ లేదంటే టీడీఎస్, ఇవన్నీ కట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఒకవేళ ఏదైనా కనుక డిలే అయితే, ఉదాహరణకి పిఎఫ్ ఏఎస్ఐ కట్టడం కనుక డిలే అయితే పీనల్ ఇంట్రెస్ట్ వేస్తుంది 18% దాకా. అసలు ఒక పాఠశాలకి 0 అంతకంటే ఒక మంచి ఉదాహరణ చెప్తాను చూడండి. మొన్న ఫిబ్రవరి మార్చిలో ఇక్కడ హైదరాబాద్లో పాఠశాలలు హై స్కూల్కి ప్రారంభించాయి. అంటే అప్పటిదాకా దాదాపు 1 ఇయర్గా మూలబడిన వెహికల్స్ని స్కూల్స్ బయట తీసి
వాటికి సర్వీసింగ్ చేసి అందరూ చేసుకోపోయి ఉండొచ్చు బట్ బాధ్యత ఉన్నవాడు అట్లీస్ట్ చేశారు. సహజంగా బ్యాటరీలు పోయినాయి, బ్యాటరీలు రీప్లేస్ చేశారు. ట్యాక్స్ కట్టమంది గవర్నమెంట్ 6 నెలలకు ట్యాక్స్ కట్టారు, కట్టాల్సి వచ్చింది. కట్టకుండా ఇల్లీగల్ గా నడిపినట్లు ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ సడన్ గా మళ్ళీ మూతపడింది, ఒక నెల కూడా నడవలేదు. ఆ విధంగా మూలుగుతున్న నక్క పైన ఏదో చెప్తారు కదా తాటిపండు పడింది అన్నట్టుగా అలా అయింది పరిస్థితి. కాబట్టి మురళి గారి దగ్గర చెప్పినట్టుగా గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మీరు ఒక కాంప్రిహెన్సివ్ ప్యాకేజ్, కాంప్రిహెన్సివ్ పాలసీ. ఇప్పుడు స్కూల్ నడపాలంటే అద్దె భవనాలు ఉన్న చోట బిల్డింగ్ రెంట్ కట్టాలి, ఓనర్స్ ఒప్పుకోరు, టీచర్లకి శాలరీ ఇవ్వాలి. ఎస్, టీచర్లకి శాలరీ ఎగ్గొట్టిన పాఠశాలలు చాలా ఉన్నాయి. బహుశా వాళ్ళ సంఖ్య అధికంగానే ఉండొచ్చు, మెజారిటీ కావచ్చు, కరెక్ట్ గా నాకు తెలియదు. కానీ రకరకాల పాఠశాలలు ఉన్నాయండి. టీచర్స్ కి 100% శాలరీ ఇచ్చిన పాఠశాలలు కూడా ఉన్నాయి, ఇవ్వాలని చట్టం చెబుతోంది. ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆ మేనేజ్మెంట్ శిక్షార్హులు అవుతారు. సరే, ఆ ఎంతవరకు వాళ్ళని దే ఆర్ బ్రాట్ టు నోటీస్, దే ఆర్ బ్రాట్ టు లా బుక్ అని అది వేరే ఏదో చర్చ. కాబట్టి ఈ మొత్తం అసలు పాఠశాల ఎలా నడవాలి? బట్ కానీ ఒకటండి, ఒకటి కరోనా, కరోనా సమయంలో అధిక ఫీజులు, అధిక రేట్లు పెట్టేసేసి కరోనా వైద్యానికి అధిక చార్జీలు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ ని దాదాపుగా మూసివేస్తున్నా, వాటికి నోటీసులు ఇచ్చి ఇలా ఇంత జరిగింది కదా. స్కూల్స్ విషయంలో కూడా ఎందుకు ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాయి? కొన్ని స్కూల్స్ పైన ఎంక్వైరీ జరిగినాయండి. ఏం చేశారో నాకు ఆ డీటెయిల్స్ తెలియదండి. కొన్ని పాఠశాలలు ఈ రూల్స్ ని వైలేట్ చేసినట్టు తల్లిదండ్రుల సంఘాలు రిపోర్ట్ ఇవ్వడం, దానిపైన వెళ్ళి డిఓలు తర్వాత ఆర్జీడీలు వెళ్ళి చెకప్ చేయడం, అక్కడ దాకా తెలుసు నాకు వాళ్ళు ఎంతవరకు రూల్స్ వైలేట్ చేశారు, దానిపైన అసలు ఎవరికి రీఫండ్ ఇవ్వలేదండి. మన తెలంగాణలో మాత్రం ఎవరికి రీఫండ్ ఇవ్వలేదు. ఢిల్లీలో అలాంటి స్టేట్ లో కొన్ని చాలా చోట్ల జరిగాయి. ఆ విషయం కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి జడ్జిమెంట్ లేదు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు జడ్జ్ అడుగుతారు, 150 పైచిలకు స్కూల్స్ మీద కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి, వాటన్నిటి డీటెయిల్స్ కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది, దాని మీద ప్రభుత్వానికి మొట్టికాయలేయడం జరిగింది, దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి అని. కానీ గవర్నమెంట్ నుంచి ఎవరైతే రెస్పాండ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో, ఒక ప్రతిసారి వాయిదాలు తీసుకుంటూ వాయిదాలు తీసుకుంటూ పోతుంటే ఇప్పుడు ఈ రోజు వరకు జరిగిపోయింది. అంటే వారి చిత్తశుద్ధి ఏంటి? మరి తల్లిదండ్రులకి వాళ్ళకి మనం న్యాయం చేయాలి అన్నటువంటి ఇంటి కార్నర్లో ఆలోచిస్తే సంవత్సరం గడవదండి. ఎందుకంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరం కోసమే కదా తల్లిదండ్రులు పోరాటం చేసేది. మరి ఈ సంవత్సరం పెండింగ్ అయ్యింది అని అంటే వీరి చిత్తశుద్ధి లేకపోవడమే. రైట్, మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు కరోనా విషయంలో ఎన్ని ముట్టికాయలు ఒకదాని ఒకటి కోర్టు నుంచి, హైకోర్టు నుంచి వస్తున్నాయో చూస్తున్నాం గవర్నమెంట్కి. ఎందుకు స్కూల్స్ విషయంలో, ఫీజుల విషయంలో మరి కోర్టు చెప్పినప్పటికీ కూడా ఎంతమందికి రీఫండ్ చేసినట్టు? ఈరోజు నెక్స్ట్ ఇప్పుడు ఆన్లైన్కి వెళ్ళడానికి కాస్త ధైర్యంగా ఉండరు కదా పేరెంట్స్. సో ఒకటి ఏంటంటే, ఇక్కడ ఫీజుల విషయాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వము ఆయా యాజమాన్యాలను నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నది. దీంట్లో ఎవరికి కూడా డౌట్ అక్కర్లేదు. ఎంతో కాలంగా అనేక రకాలైనటువంటి జీవోలు ఇచ్చినా జీవోలకు మాత్రమే పరిమితమవుతున్నారు. సో కాబట్టి ఈరోజు ఈ యొక్క ఫీజులకు సంబంధించి ఫీజులు ఎట్లా వసూలు చేస్తున్నారు? ఉదాహరణకి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఏదైతే ఆఫ్లైన్ పద్ధతిలో ఫీజులు వసూలు చేస్తున్నారో ఆన్లైన్లో ఫీజులు వసూలు చేసేటటువంటి సందర్భంలో దానికంటే చాలా తక్కువ ఉండాలి. ఆన్లైన్లో మీ యొక్క ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, లెక్చరర్సు, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఒక్క లెక్చరర్ పాఠం చెప్తే కొన్ని లక్షల మంది వినొచ్చు, కానీ క్లాస్ రూమ్లో 88కి మించి ఉండరు. కాబట్టి అల్టిమేట్గా అవన్నీ మిగులుతున్నాయి. కానీ అల్టిమేట్గా ఎక్కడైనా విద్యార్థులకు ఈ యొక్క బెనిఫిట్ పోతుందా అంటే, ఎక్కడ కూడా 170,000 ఉన్న ఫీజు 185,000 ఈ విధంగా పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కడ కూడా నియంత్రణ లేదు. ముఖ్యంగా ఈ యొక్క సందర్భంగా ఒకటి, అల్టిమేట్గా అందరూ కూడా ఎవరు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కన్సర్న్ వ్యక్తపరుస్తున్నారు. తల్లిదండ్రులు తమ యొక్క కన్సర్న్ వ్యక్తపరుస్తున్నారు, విద్యార్థులు కన్సర్న్ వ్యక్తపరుస్తున్నారు, ఉపాధ్యాయులు కన్సర్న్ వ్యక్తపరుస్తున్నారు. అసలు ఇక యాజమాన్యాలు అయితే ఇక ఈ భూ ప్రపంచంలో ఇక సరస్వతి తర్వాత మేమే పుట్టినాము. ఆ సరస్వతి ఏ విధంగా విద్యకు సంబంధించి ఒక మూల విరాటుగా ఉందో అట్లా మేము ప్రతి ఒక్కరం, మిగతా స్కూల్ తెలియదు కానీ నేను మాత్రం అసలు శ్రీరామచంద్రుని తర్వాత, సత్యహరిశ్చంద్రుని తర్వాత నేనే అంటున్నాను.
కానీ విద్యార్థికి ఫీజులు ఎందుకు తగ్గట్లేదు అంటే నో బడీ ఆన్సర్ ఒకటి రెండవది ఈ రోజు విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు ఈ రోజు రాష్ట్రంలో నేను చాలా స్పష్టంగా ఆన్ రికార్డ్ చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు పోతున్నారు తప్ప ఎక్కడా కూడా మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక కాంప్రహెన్సివ్ పాలసీ అనేది లేదు స్కూల్లో ఉన్నటువంటి టీచర్ ఎవడో ఒకడు ఎక్కడో దగ్గర ఒక ఎన్ని ఉప ఎన్నిక జరుగుతుంటే ఒక టీచర్ చచ్చిపోయింది కాబట్టి టీచర్లందరికీ 2000 రూపాయలు నెలకిస్తామని అన్నారు మంచిది సంతోషం దాని ఎంత కరోనా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 2000 రూపాయలు ఇచ్చారు 25 కిలోల బియ్యం కూడా ఇచ్చారు అవి కూడా అందలేదు ఎవరికి అందలేదు దాని మీద ఒక నిమిషం అండి స్కూల్లో ఉన్నటువంటి టీచర్ మాత్రమే టీచరా దాదాపు 12,000 మంది విద్యా వాలంటీర్లు రాష్ట్రీయరు వాళ్ళకు ఉపాధి లభించినటువంటి పరిస్థితి గెస్ట్ ఫ్యాకల్టీ ఒక 3 నెలలు పనిచేస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఇంటర్మీడియట్లో దాదాపు 1500 మంది ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి బడ్జెట్ జూనియర్ కళాశాల వరకు కనీసం ఒక నెలకు 5,000 రూపాయలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేదు ఇప్పుడైతే ఇక్కడ మీరు అన్నట్లుగానే విద్యార్థులు బాగాలేదు తల్లిదండ్రులు బాగాలేదు టీచర్లు బాగాలేదు మరి ఇంకెవరు బాగున్నట్టు యాజమాన్యాలు ప్రభుత్వాలు బాగున్నట్టు యాజమాన్యాలు చాలా బాగున్నాయి వాళ్ళు ఎంత అయితే ఉందో ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా యాజమాన్యాలు ఏమంటున్నారు బీద అర్పులు అరుస్తున్నారు బీద అర్పులు అంటే అర్థం ఏంటి ఓ నా ఇంట్లో అసలు ఏమీ లేదు నేను తినడానికే తిండి లేదు అయినా కూడా ఏదో ఉద్యోగం కాబట్టి ఓ యాంకరింగ్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లు వేవ్ ఆఫ్ చేయమంటుంది లేదు ట్యాక్స్ వేవ్ ఆఫ్ చేయమంటుంది ఈరోజు హైదరాబాద్ నగరంలోనే 50% కంటే ఎక్కువ ఎవరు కూడా ఈ యొక్క హౌస్ రెంట్ తీసుకోవటం అందరికీ కూడా 50% లేకపోతే ఖాళీ ఏమంటారు అంటే మహాప్రభు పోని 50% ఇవ్వండి అంటున్నారు కానీ ఆ 50% మేరకు ఏమన్నా ఉపాధ్యాయులకు శాలరీస్ ఇస్తున్నారా 20%, 30%, 40%, 50% మాక్సిమం 100% ఎవ్వరికి కూడా జీతం ఈరోజు 50% చేయడానికి కార్పొరేట్ కళాశాలలో ఇంతమంది రెడీగా ఉన్నప్పటికీ 80% కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అధ్యాపకులను తొలగించారు ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదా ఈరోజు ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఎంత ఎక్స్ప్లైటేషన్కు టీచర్లు గురవుతున్నారు ఒక స్కూల్ టీచర్ మాత్రమే మీకు కనిపించారంటే ఒక స్కూల్ టీచర్ ఏదో ఆత్మహత్య చేసుకుంటే మీరు టీచర్లకు ఇవ్వదని నేను అంటలేను కానీ అందరికీ కూడా సమానంగా చూడాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ మరో ఏడాది అంటేనే ఇప్పుడు అందరికంటే నేనేమంటున్నా మేడం ఖచ్చితంగా ఈ యొక్క కరోనా అనేటటువంటిది ఒక విద్యార్థులు అదేవిధంగా టీచర్లు అనేక సందర్భాలలో కలిసి ఉదాహరణకు ప్రేయర్లో చూస్తే ఓసారి 1000-2000 మంది విద్యార్థులు కలిసి కూర్చుంటే కానీ ఇది ఈ యొక్క వ్యవస్థ ముందుకు పోయేది కాదు ఒకటి రెండవది మూడవ ప్రపంచ దేశాలు లేదా వెనుకబడినటువంటి దేశాల లోపల ఈ యొక్క ఐటీ అనేటటువంటిది ఇంటర్నెట్లు ఎన్ని గ్రామాలకు ఉన్నాయి మొబైల్ ఫోన్ ఎన్ని ఇండ్లకు చేరింది చేరితే అందులో 3G ఎంతమందికి ఉంది 4G ఎంతమందికి ఉంది ఇవన్నీ కనుక మనం చూస్తే ఈవెన్ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా 25-30% నుంచి 50% అనేటటువంటిది రికార్డు వస్తుంది మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థ కరోనా వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు పేద విద్యార్థులు తర్వాత కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు లాభం పొందితే ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు బదర్ స్కూళ్ళు నష్టపోయారు కాబట్టి ఇది అంటే ఇక్కడ నాకు అర్థం కాని ఒక విషయం అండి ఇప్పుడు సిబిఎస్ఈ లాంటి స్కూల్స్ ఉన్నాయి కొన్ని అది గవర్నమెంట్ రిలేటెడే ఉన్నాయి ఈవెన్ వాళ్ళు కూడా కొన్ని క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ పెట్టి చేసుకుంటా ఉన్నారు బట్ ఇక్కడ స్టేట్ సిలబస్ వచ్చేవరకు స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళకి ఆ టీసాట్ అనో లేదంటే దూరదర్శన్ అనో ఈ విధంగా మేము ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ పంపిస్తున్నాము అన్నారు బట్ వీళ్ళందరినీ పాస్ చేశారా ఎంతవరకు ఇక్కడిక్కడే మనం ప్రైవేట్ స్కూల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం తప్పితే రాష్ట్రాలు తీసుకోవాల్సిన ఇనిషియేషన్ గవర్నమెంట్ విద్యార్థులది ఏమైనట్టు వీళ్ళ సంవత్సరం ఏమంటున్నారు మీరు సిబిఎస్ఈ అనేటటువంటిది 100కి 100% ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ నేను ఒప్పుకుంటా కానీ సిబిఎస్ఈ అనేటటువంటిది చాలామంది విద్యావేత్తలకు తర్వాత తల్లిదండ్రులకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే సిబిఎస్ఈ అనేటటువంటిది సమాజంలో ఉన్నత వర్గాలు చదివేటటువంటి విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా 1540,000 మంది విద్యార్థులు చదువుతున్నారు సిబిఎస్ఈ స్కూల్స్ ఎక్కడ ఉంటాయండి భారతీయ విద్యాభవన్ లేకపోతే ఇటువంటివి జిల్లా కేంద్రాలు అంతకంటే పైన మాత్రమే ఉంటాయి ఎవ్వరూ కూడా ఉన్నత వర్గాలు ఈవెన్
మధ్యవర్గ మధ్య తరగతి వాళ్ళు గాని బిలో మిడిల్ క్లాస్ ఎవరు కూడా అందులో చదివే అవకాశం ఉండదు ఒకటి రెండోది యాక్సెసిబిలిటీ ఆఫ్ ఐటీ అనేటటువంటిది నువ్వు ఆన్లైన్లో ఈ నిమిషం క్వశ్చన్ పేపర్ తయారు చేసి క్లాస్ చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది సో ఆన్లైన్ పరంగా అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రకారంగా వాళ్ళు ఫుల్ ఎక్విప్డ్ ఉంటారు తర్వాత టీచర్స్ కూడా ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావచ్చు ఇంకోటి కావచ్చు సిబిఎస్ఈ స్కూల్స్లో ఉండేటటువంటి విధానము వేరు సో కాబట్టి సిబిఎస్ఈ స్కూల్స్ ఏ విధంగా అయినా మార్చుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు సిబిఎస్ఈ స్కూల్స్లో రేపటి నుంచి పరీక్షలు నిర్వహించినా పెద్ద సమస్య లేదు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించవచ్చు ఆన్లైన్ వాల్యుయేషన్ చేయొచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిబిఎస్ఈ అనేటటువంటిది దేశవ్యాప్తంగా 2% మంది విద్యార్థులు కూడా లేరు 98% మంది విద్యార్థులు కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అది నేనేమంటున్నానంటే ఇక్కడనే అందుకే మీరు వీళ్ళు కరోనా బ్యాచ్ గురు అనేటటువంటిది పెట్టిండ్రు కాబట్టి ఈ ఫీజులు ఇవన్నీ తర్వాత సంగతి బట్ విద్యార్థుల యొక్క ఏ విధమైనటువంటి దీంట్లో నుంచి పోయినరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క తరంలో అంటే కరోనా తరంలో చదివినటువంటి విద్యార్థులకు భవిష్యత్తులో ఏదన్నా ఒకవేళ పొరపాటున రాజ్ న్యూస్ కి ఇంటర్వ్యూకి వచ్చినా ఈ కరోనా బ్యాచ్ అనేటటువంటి ముద్ర ఏమన్నా వేస్తారా అనేటటువంటి ఇప్పుడు ప్రధానమైన ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మురళి గారు అదే మనం ఒకసారి ఫీజుల గురించి మళ్ళీ రాబోతుంది కూడా ఫీజుల గురించి మాట్లాడారు మురళి గారు మీరు చెప్పండి ఒకవేళ ఇప్పుడు నిజంగానే మధు గారు మళ్ళీ మొదలు పెట్టినట్టుగా నెక్స్ట్ బ్యాచ్ ఇదే అవుతారు కరోనా బ్యాచే అవుతారు వీళ్ళు ముందుకు వెళితే వాళ్ళు పోనీ ఏ ఎగ్జామ్ రాసి వీళ్ళు ముందుకు వెళ్ళాలన్నా లైక్ ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా ఎంబీబీఎస్కి వెళ్ళాలన్నా ఈ బ్యాచ్ నీ బ్యాచ్గానే చూస్తారు పోనీ వీళ్ళు ఈ సెట్ అవన్నీ రాసి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న బ్యాచ్ అయితే ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత కూడా ఇది వెంటాడుతూనే ఉంటుంది కరోనా ఇప్పుడు ఉద్యోగ ప్రాసెస్ వచ్చేసరికి వాళ్ళకి నష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే దాంట్లో ఇప్పుడు ఫార్వర్డ్ క్లాస్ ఇప్పుడు మంచి మంచి స్కూల్స్లలో చదివిన వాళ్ళు కొందరికి మాత్రమే ఈ విద్య అందుతుంది వాళ్ళ నుండే ఎక్కువ మందికి ఇప్పుడు 100 ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే అందరూ ఈ క్రీమ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ పియర్ గ్రూప్ ఏదైతే ఉందో ఇప్పుడు మంచి సిబిఎస్ఈ ఇప్పుడు ఇట్లాంటి స్కూల్లో చదివిన వారికి మాత్రమే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది మరి ఈ ప్రైవేట్ స్కూల్ చిన్న చిన్న స్కూల్స్లో కావచ్చు ఉద్యోగాలు అది కాదు మనకి అసలు ఏ ఎవరైనా సరే వీళ్ళంతా కరోనా విద్యార్థులే అవుతారు దాంట్లో ఆన్లైన్లో చదివినటువంటి వాళ్ళలో కొద్దిగా నాణ్యత ఉండొచ్చు అనేది ఇప్పుడు అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారికి నాణ్యత ఎక్కడుంది ఇప్పుడు దాంట్లో వాళ్ళకి అసలు క్లాసులే జరగట్లేదు సార్ ఇందాక చెప్పినట్టు వాళ్ళకి గ్యాడ్జెట్స్ లేవు అక్కడ ఇంటర్నెట్ లేదు వాళ్ళకి అసలు క్లాసులు జరిగే పరిస్థితి లేదు టీశాట్లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ అందరికీ టీవీలు లేనటువంటి ఫ్యామిలీస్ కూడా ఎన్నో ఉన్నాయి అసలు పిల్లల్ని స్కూల్లో చదివించడానికి అంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా ఎలాగో దా పనికి అని చెప్పేసి పనికి తీసుకుపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు అమర్నాథ్ గారు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి రేపటి రోజు ఉద్యోగాలకు విషయానికి పోయినా కూడా ఆ క్రీమ్ బ్యాచెస్కి ఉన్న వాళ్ళు ధనవంతులకే లాభం అవుతుంది కానీ మరి వీళ్ళని మర్చిపోతున్నట్ట ప్రభుత్వాలు సో అందరినీ యూనిఫామ్గా పెట్టి ఒకటే క్లాస్ని కండక్ట్ చేయడానికి గనక ఒక నిర్ణయం తీసుకొని ఉంటే ప్రైవేట్ వాళ్ళు కావచ్చు గవర్నమెంట్లో చదివే పిల్లలు కావచ్చు అందరికీ కూడా ఒకటే క్లాస్ పెట్టుకుంటే బాగుంటుండేది కానీ ఈ స్కూల్లో నుంచి ఇప్పుడు ఫీజుల నుంచి తప్పించట్లేదు విద్య నుంచి తప్పించట్లేదు మరి ఇట్లాంటి పరిస్థితి వచ్చేసింది ఫీజులు కట్టుగా తప్పలేదు ఆన్లైన్లో పిల్లలు చదువుతుంటే ఇంట్లో ఒకళ్ళు ఉండక తప్పలేదు అన్నీ ఫేస్ చేసినా సరే రేపు వీళ్ళు ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ మీద కరోనా బ్యాచ్గా ఒక ముద్ర అయితే డెఫినెట్గా పడుతుంది మరి వీళ్ళు అంత నైపుణ్యం సాధించారా వీళ్ళు అంత ఒకవేళ వెయిటేజ్ కనుక ఇస్తే ఈ డెఫినెట్గా ఆన్లైన్లో చాలామందికి మార్కులు తగ్గాయి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో వీళ్ళకి డ్యామేజ్లే మరి స్కూల్స్ కానీ గవర్నమెంట్ కానీ యాజమాన్యాలు కానీ ఏం చేస్తే బెటర్ అంటారు ఇప్పుడు ఆన్లైన్ విద్య ఎంత బాగా ఆర్గనైజ్ చేసినా భౌతిక తరగతులకి 100% రీప్లేస్మెంట్ కాదు కాబోదంటే చక్కగా పద్ధతి ప్రకారం ఆర్గనైజ్ చేస్తే బహుశా 70% వరకు చేరుకోవచ్చు ఎక్కువ అంటే అది కూడా చేరుకు వర్చువల్ క్లాసుల్లో ఇలాంటి జూమ్ మీటింగ్లో మీటింగ్ జూమ్ క్లాసులు పెడితే అవతల వాళ్ళు మాట్లాడుతున్న పిల్లలు అడిగేది టీచర్లకు అర్థం కాకుండా టీచర్ చెప్పేది పిల్లలకు అర్థం కాకుండా అసలు గందరగోళంగా రోజంతా చూస్తూ తలనొప్పి తెచ్చుకుని అసలు వీడియోలు చూడడం జూమ్ క్లాసులకు అటెండ్ కావడం మానేసిన పిల్లలు ఉన్నారు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా అసలు ఇది కూడా లేకుండా గ్రామాల్లో పొలాల వైపు లేదా అడవుల్లో మేకలు అలాంటివి మేపుకోవడానికి వెళ్ళిన పిల్లలు ఉన్నారు అలాంటి పిల్లల సంఖ్య ఎక్కువ ఉంది గ్రామాల్లో ఇది ఒక ఎత్తు అండి మీరు ఇందాక సృజించని ఒక కోణం నేను సృజిస్తాను అదేంటంటే
ఒక విద్యార్థి ఏ క్లాస్ విద్యార్థి అయినా కావచ్చు స్కూల్ అయినా కావచ్చు కాలేజీ అయినా కావచ్చు అక్కడ పాఠ్యపుస్తకం నుంచి సిలబస్ నుంచి టీచర్లు లేదా లెక్చరర్స్ నుంచి నేర్చుకునేది సగం అయితే మిత్రుల నుంచి క్లాస్ రూమ్ వాతావరణం నుంచి సమాజం నుంచి నేర్చుకునేది సగం అండి ఇప్పుడు మురళి గారు వాళ్ళ అమ్మాయి 10th క్లాస్ అని చెప్పారు 10th క్లాస్ పిల్లలతో తలుసుకుంటే నాకు ఈ బ్యాచ్ ని జాలేస్తుందండి కారణం తెలుసా 10th క్లాస్ అన్నప్పటికీ వాళ్ళు చాలా మీరందరూ మనందరూ 10th క్లాస్ దాటి వచ్చిన వాళ్ళమే పై చదువులకు వెళ్ళిన వాళ్ళు 10th క్లాస్ అన్నప్పటికీ స్కూల్లో సీనియర్స్ గా గుర్తింపు వస్తుంది అదొక తృప్తి అదొక ఆనందం అదొక ఎమోషన్ అదొక ప్రౌడ్ సోషల్ డెవలప్‌మెంట్ లో ఇది కీలక భాగం అని మర్చిపోకూడదు మన అదేదో ఫన్ కాదు 10th క్లాస్ పిల్లలకి ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు దాని కోసం పిల్లలు తప్పిస్తారు అబ్బా ఇప్పుడు ఫేర్వెల్ అని చెప్పి ఆ రోజు అమ్మాయిలు అప్పటిదాకా చిన్న అమ్మాయిలు కనిపిస్తారు సడన్ గా చీర కట్టుకొస్తారు అబ్బాయిలు సిటీలో అయితే వాళ్ళ వాళ్ళ స్టేటస్ బట్టి బ్లేజర్ వేసుకురావడం గ్రామాల్లో అయితే అప్పటిదాకా చడ్డీలో ఉన్న వాళ్ళు ప్యాంట్లు రావడం అది ఒకరోజే సందడి చాలా మంది ఏమనుకుంటారంటే ఏముంది టైం పాస్ పిల్లలు అనుకుంటారు కానీ పాయింట్ ఏమిటంటే వాళ్ళ ఎమోషనల్ గ్రోత్ లో సోషల్ గ్రోత్ లో అది కీలక భాగం అసలు 10th క్లాస్ లో తాము సీనియర్లుగా జూనియర్ల దగ్గర గౌరవం పొందడం స్కూల్ క్యాబినెట్కి ఎంపిక కావడం ఇవన్నీ మిస్ అయిపోయారండి పాపం పిల్లలందరూ కూడా ఒక సంవత్సరం రోజులుగా 15 నెలలుగా ప్రతి విద్యార్థి పంజరంలో చిలకలా ఇంట్లో ఉండిపోయారండి తల్లిదండ్రులు మాత్రం ఎంత చేస్తారు ఏం చేస్తారు ప్రారంభంలో అట్లీస్ట్ మార్చి ఏప్రిల్ మే 19 వరకు పూర్తి లాక్డౌన్ ఉంది కాబట్టి కనీసం తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు ఉండలేరు కదా ఇప్పుడు పార్షియల్ లాక్డౌనే ఉంది ఆ మధ్యలో అసలు లేదు పాప వాళ్ళ వృత్తి కోసం వాళ్ళు ఆయా ఆయా ప్రాంతాలు ఆయా వర్గాలు బట్టి ఏదో బయటకు వెళ్తారు ఉపాధి కోసం పనిచేస్తారు ఇంట్లో పిల్లలు ఒంటరిపోయారండి ఏం చేయాలి పిల్లలు మీరు 10 మంది పిల్లల్ని ఇంటర్వ్యూ చేయండి 9 మంది కాదు 10కి 10 మంది అంటే దీన్ని బట్టి వీళ్ళకి వీళ్ళ టాలెంట్ ఎంత ఉంది ఎంత నేర్చుకున్నారు అన్నప్పుడు డైరెక్ట్ గానే పరీక్షలు నిర్వహించాల్సిందే అంటారా మీరు అదేనండి నేను చెప్తున్నది ఒకటి మీరు అకాడమిక్స్ విషయానికి వస్తున్నారు పాఠ్యపుస్తకాలు సిలబస్ ఎగ్జామ్స్ అనేది ఒక కోణం అండి గ్రేడ్లు ఇవన్నీ మిస్ అవుతున్నారు పిల్లలు మనం దాన్ని అర్థం చేసుకుంటే సరే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో క్లాసులు జరిగే అవకాశం లేదు కనుక అట్లీస్ట్ దానికోసం ఏం చేయగలము అని మనం ఆలోచన మొదలవుతుంది అందుకోసం చెప్తున్నాను ఎగ్జామ్సే ముఖ్యం అనుకుంటే ఇప్పుడు సహజంగా పాస్ చేసి పడేస్తారు అది పరిష్కారం అంటే పాస్ చేయడం ఇప్పుడు ఉన్న దాంట్లో అవసరం అండి నేను కాదనట్లేదు కానీ ఈ సమస్యకు ఉన్న మరో కోణాన్ని చెప్తున్నాను నేను పిల్లలు స్కూల్ ఆర్ కాలేజ్ ఇస్ అ సోషల్ ఎక్స్పీరియన్స్ అండి యూనివర్సిటీలో చాలా మంది యూనివర్సిటీలో క్లాసులు అటెండ్ కావడం అక్కడ ప్రొఫెసర్స్ నుంచి నేర్చుకోవడం కొంత అయితే ఆ యూనివర్సిటీ వాతావరణం మిత్రులు అక్కడ ఉన్నది మొత్తం యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆ 2 లేదా 4 సంవత్సరాల్లో చాలా పరిణతి వస్తుంది ఇది మిస్ అవుతుంది అందరికి మిస్ అవుతుంది అవును అంటే ఒకటండి మిస్ అయిన దాన్ని ఏం చేయలేము తప్పని పరిస్థితులు ఆన్లైన్ కి ఒక రకంగా పేరెంట్స్ అందరూ కూడా ఆన్లైన్ కే జెండా ఊపిన పరిస్థితి ఉంది బట్ ఫీజుల విషయంలో మాత్రం గట్టిగా పోరాడినా సరే ఫలితం లేదు బట్ అయిందేదో అయిపోయింది వీళ్ళ టాలెంట్ అనేది వీళ్ళకి అంటే గతంలో ఒక 90% ఉన్న విద్యార్థి ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల వల్ల 40, 60, 70 వరకు పడిపోవచ్చు ఇది ఫ్యూచర్ లో దెబ్బ అవుతుంది మరి మసూదన్ గారు మసూదన్ రెడ్డి గారు మీరే చెప్పాలి ఇంతకుముందు వీళ్ళు కరోనా బ్యాచ్ గురు అనే ముద్ర పడకుండా ఉండాలంటే విద్యార్థులు ఏం చేయాలి తల్లిదండ్రులు ఏం చేయాలి యాజమాన్యం ఏం చేయాలి అసలు వీళ్ళ మార్కుల ఆధారంగా వీళ్ళ టాలెంట్ని మనం చూడగలమా ఫ్యూచర్లో తప్పకుండా అండి ఎందుకంటే ఈరోజు మీరు నిర్వహిస్తున్నటువంటి డిబేట్ కూడా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక సందేశం అనేటటువంటిది అంటే దీని ద్వారా ఒక విషయం అనేటటువంటిది అంటే నిజంగా కూడా మీకు ఉన్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఈరోజు మీకు 10/10 తోటి ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చింది కానీ ఆ సర్టిఫికేట్ వెనకాల దాని యొక్క వాల్యూ ఏంటి ఏం కథ ఇదంతా కూడా కొంత విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి ప్రధానంగా విద్య అనేటటువంటిది ఒక ప్రాసెస్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెథడ్ అంటే విద్యార్థులు లెర్నింగ్ టీచర్లు టీచింగ్ ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి పద్ధతుల్లో విద్యార్థి యొక్క అనుభూతుల ఆధారంగా మనం పాఠం చెప్పేటప్పుడు ఉండేటటువంటి పరిస్థితి వేరు అంటే ఈ ప్రేక్షకుల యొక్క అనుభూతి ఇవన్నీ మీకు అవసరం లేదు ఉన్నటువంటి న్యూస్ను స్పష్టంగా చదవడం మాత్రమే ఇక్కడ కానీ మీ యొక్క టాలెంట్ ద్వారా వాళ్ళల్లో చాలా విషయాలని అనుభూతి తీసుకొచ్చేటటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఏ యాంకర్కైనా ఉంటాయి అదేవిధంగా టీచర్లు కూడా ఈ యొక్క ఫీలింగ్ను విద్యార్థులు కోల్పోయారు మొదటి నష్టం
ఈ కరోనా బ్యాచ్ విద్యార్థులకు సంబంధించి లైక్ ఆర్టిఫిషియల్ రోబోట్స్ చెప్పినట్టుగా అది చెప్పిన అంటే ఏదో సంథింగ్ ఎవరో చెప్పారు విన్నప్పుడు విన్నాం లేకపోతే అప్పుడు ఆపాము సార్ చెప్పినట్టుగా మధ్యలో అంటే దీంతో పాటు గండి ఒక్కొక్క క్లాస్ లో 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఈజీగా ఆన్లైన్ క్లాస్ లో ఇప్పుడు ఈ సెక్షన్ లో డైరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక సెక్షన్ లో 30 మంది పిల్లలు ఉన్నారు అనుకుందాం కానీ ఆన్లైన్ కి వచ్చేటప్పటికి వాళ్ళని 10 10 మందిగా డివైడ్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కదా ఇక్కడ ఏం జరిగింది విద్యార్థి అనేటటువంటి వాడు క్లాస్ లో 88 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రకారంగా ఉన్నట్లయితే ఎవరైనా కొంచెం డిస్టర్బ్ చేస్తున్నా ఆ విద్యార్థి మీ యొక్క ఏది ఈ లక్ష్యాన్ని తప్ప టీచర్ యొక్క ఈ భాగాన్ని తప్ప వేరే భాగాన్ని చూడండి కొంతమంది ఈ భాగాన్ని తప్ప మిగతా అన్ని భాగాలను చూస్తారు కొంతమంది ఈ క్లాసులోనే ఉంటాడు తప్ప వాడు 50 నిమిషాల క్లాసులో 5 నిమిషాలు కూడా ఈ క్లాసులో ఉన్నట్టుగా వాని యొక్క ప్రవర్తన ఉండదు డైరెక్ట్ గా ఉంటేనే అంటే డైరెక్ట్ గా ఉంటేనే ఉండనే ఇన్ని సమస్యలు వాడి యొక్క మనసంతా కూడా మనం ఎట్లా వచ్చాము ఎట్లా పోయాము ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆహ్లాదకరంగా లేకపోతే రేపు మన జరిగే యాన్యువల్ డే లో నేను ఏ డ్రెస్ చేసుకోవాలి ఏ పాత్ర ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి టీచర్ అనేవాడు వాళ్ళందర్నీ అందరినీ చేయలేకపోయినా 90% స్టూడెంట్స్ ను ఈ యొక్క టువర్డ్స్ బోర్డో లేక టువర్డ్స్ టీచరో చెప్పేటటువంటి ఒక టీచింగ్ లెర్నింగ్ మెథడ్ అలర్ట్స్ ఇవ్వగలడు అలర్ట్స్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఆ అవకాశం లేదు కాబట్టి విద్యార్థులు ఎంత నేర్చుకున్నారో మనకు అంటే వాళ్ళు అటెన్షన్ గా ఉన్నారా లేదా కాన్సెంట్రేషన్ గా లెసన్స్ వింటున్నారా లేదా అనేది ఆన్లైన్ లో తెలిసే ప్రశ్నే లేదు ఉదాహరణకి టీవీల్లో ఒకవేళ ఫాదర్ ఇటువైపు మదర్ ఇటువైపు ఇద్దరు కూర్చొని చూసినా కానీ అల్టిమేట్ గా అక్కడ వాడు పాఠం వింటున్నాడా కింద ఉన్నటువంటి ఈ యొక్క కామెంట్స్ చూస్తున్నాడు అనేది నోబడి కెన్ అంటే మనం తీసుకుపోగలుగుతాం గుర్రాన్ని కానీ నీళ్ళు తాగిపించలేము సో కాబట్టి వాడు కరెక్ట్ పాఠం పైన దృష్టి పెడుతున్నాడా కింద వాడి ఫ్రెండ్ పెట్టినట్టుగా ఇప్పుడు కింద ఆయ్ అజయ్ అని పెడతారు వాడికి ఏముంటుంది ఈ ఆయ్ అజయ్ అన్నాడు కాబట్టి వీనికి అజయ్ థ్యాంక్స్ రా ఆయ్ అని పెట్టాలంటే సో ఎగ్జామ్ పెట్టాలంటే దీనికంటే చాలా కష్టమైన పని ఎగ్జామ్ పెట్టడం అనేది దీనికైనా చాలా కష్టం ఎగ్జామ్ ఎందుకు అంటే ఉదాహరణకి తెలంగాణలో మనం తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుంటే కొంత ఈజీగా అర్థమైంది 500,000 మంది 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారు 500,000 మంది 10th క్లాస్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలంటే సుమారు 2,500 సెంటర్లు కావాలి ఆ సెంటర్లలో విద్యార్థులు వచ్చి పరీక్షలు రాయాలి పరీక్షల్లో కొంతమంది ఈ కరోనా నేపథ్యంలో ఇంకోటి ఉదాహరణకు మీరు చూసినట్టయితే ఇప్పుడు ఏవైతే అర్బన్ సెంటర్స్ ఉన్నాయో ఎవరింట్లో అయితే వైఫై ఉందో ఎవరింట్లో అయితే 3G ఉందో ఎవరింట్లో అయితే 4G ఉందో ఇవన్నిటికీ తేడా ఉండడం వల్ల ఉదాహరణకి నా తల్లిదండ్రి ఇల్లిటరేటు వానికి అసలు పాఠం అనేటటువంటిది సెల్ ఫోన్ అనేటటువంటిది ఈవెన్ వాట్సాప్ అనేది కూడా తెలియదనుకోండి అటువంటి విద్యార్థులు వెనుకబడే అవకాశం ఉంటుంది ఎవరైతే ఐటీని అందిపుచ్చుకున్నారో వాళ్ళ యొక్క విద్యార్థులు లాభపడేటటువంటి ఒక అవకాశం ఇందులో ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ సాహసం పరీక్షలు నిర్వహించే సాహసం చేయలేదు కానీ అల్టిమేట్గా జరిగింది ఒకవేళ 3 ఇయర్స్ చూసుకుంటే లాస్ట్ బట్ ఇయర్ అంటే ఇంతకుముందు సంవత్సరం కాకుండా అంతకుముందు లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చూస్తే 10th క్లాసులో పరీక్షలు ఫలితాలు ప్రకటించిన తర్వాత సుమారు 15,000 మందికి 10 out of 10 అంటే ఈ మధ్య 10 GPA అనేటటువంటిది కామన్ అయిపోయింది టీవీలలో 10 out of 10 అని ఎంతమంది 15,000 మంది మీరు అంటున్నారు కానీ 10 out of 10 ఇప్పుడు యాడ్స్ కూడా లేవు 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 అది కూడా నష్టమే యాజమాన్యాలకు లాభమే యాజమాన్యాలకు పెద్ద లాభమే అయితే ఇప్పుడు ఏంటి 10 లాస్ట్ ఇయర్ ఏమన్నా ఇంటర్నల్ ఎగ్జామ్స్ తో పాస్ అన్నారు సో ఈ సంవత్సరం కూడా ఇంటర్నల్ పాస్ అవుట్ లాస్ట్ ఇయర్ 40,000 మంది 10/10 ఈరోజు ఆశ్చర్యకరంగా రికార్డు బద్దలు కొట్టి చాలా మంది ఎమోషనల్ పోస్టులు కూడా పెడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో విద్యామంత్రిగా సబితా ఇంద్రారెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు లేకుండా విద్యార్థులు అందరినీ కూడా 10 out of 10 పాస్ చేస్తున్నారు అంటే విద్యా ప్రమాణాలు పెద్ద ఎత్తున పెరిగినాయి ఒక నిమిషం నేను క్లోజ్ చేస్తా కాబట్టి ఇక్కడ ఏంటి 10 out of 10 250,000 మందికి వచ్చింది ఇది రియలిస్టికా అంటే నో ద ఆబ్జెక్టివ్ అంటే ఏదైతే క్రైటీరియా సెలెక్ట్ చేసుకున్నారో అది తప్ప అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం మీకే కాదు ఇప్పుడు రేపు మనం మాట్లాడేది అదే రేపు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇది కాబట్టి ఈ టైంలో వచ్చిన ఎక్కువ మార్కుల్ని డౌటే తక్కువ మార్కుల మీద ఇంకా డౌట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు 10 out of 10 వచ్చినాయి అంటే డైరెక్ట్ అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు కార్పొరేట్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు
ఇంటర్నల్ ఎగ్జామ్ పెట్టి ఆ పరీక్షల సంగతి తర్వాత నీ పే ఒకటి దీన్ని ఏమంటారు నీ యొక్క సర్టిఫికేట్ నాలుక గీసుకోవడానికి కూడా పని సరే టెన్త్ క్లాస్ పాస్ అయినా ఓకే బట్ ఐ విల్ కండక్ట్ అన్ ఎగ్జామినేషన్ దాంట్లో ఎన్ని మార్కులు వస్తాయి ఆధారంగా చూసుకొని నీకు ఏ బ్యాచ్లో పెట్టాలి ఎంత ఫీజు కన్సెషన్ ఇవ్వాలి ఇవన్నీ కార్పొరేట్ కాలేజీలు చేస్తుంది కాబట్టి విద్యార్థికి సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్ వాల్యూ అనేది తగ్గినటువంటి మాట వాస్తవం దాంట్లో అందరూ కూడా ఒప్పుకొని తీరాలి మీరు కరోనా బ్యాచ్ అన్నారు కదా ఖచ్చితంగా ఈ బ్యాచ్ నుంచి బయటపడాల్సిన బాధ్యత విద్యార్థులది అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చారు కాబట్టి వాళ్ళకి సంబంధించి నేను పైకి తీసుకుపోతాను అమర్నాథ్ గారు మొత్తానికి ఈ కరోనా బ్యాచ్కి వెయిట్ ఇవ్వాలా లేదంటే వీళ్ళు ఫ్యూచర్లో మొత్తం వెయిట్ లాస్ అయిపోయే పరిస్థితి ఉంటుందా మీరు 20వ శతాబ్దానికి సంబంధించిన భారతదేశంలో ప్రముఖుల పేర్లు ఒక 10 రాయండి ఆ 10లో 10కి 10 లేదా కనీసం 8 1900 1950 అంటే ఆ బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించిన ఆ కాలంలో జరిగిన స్వతంత్రోద్యమ నాయకుల పేర్లే ఉంటాయి గాంధీ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఇలాగే రాస్తారు 1950 నుంచి 2000 దాకా గొప్ప నాయకులు లేరా అంటే ఉన్నారు కానీ వీళ్ళతో పోలిస్తే వాళ్ళ సంఖ్య వాళ్ళ గొప్పతనం కాస్త తక్కువ అనేది నిర్వివాదాంశం ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే ఎప్పుడైతే క్రైసిస్ ఉంటుందో సమాజంలో అప్పుడే వ్యక్తిలోని ప్రతిభా పాఠవాలు బయటకు వస్తాయి ఈ కరోనా బ్యాచ్ అన్న టాగెట్ నేను ఒప్పుకోనండి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను కాకపోతే ఆటోమేటిక్ గా విద్యార్థులందరూ గొప్పవారైపోతారని చెప్పలేదు ఇప్పుడు ఈ పిల్లలు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారు అన్ని ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు గ్రామాలు అందరూ ఈ ఒత్తిడిని గనక ఉన్న పరిస్థితుల్లో ఉన్న లిమిటేషన్లో యాజమాన్యాలు విద్యావేత్తలు తల్లిదండ్రులు అందరూ ఒక సమిష్టి కృషిగా ప్రభుత్వం చేసి మనం గనక పాజిటివ్ ఛానళ్ళ వైపు మళ్లించగలిగితే ఒత్తిడి ఉంది కాబట్టి ఒక భగత్ సింగ్ వచ్చాడు ఒక మేధావి రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చాడు అలాంటి వాళ్ళు వచ్చారండి ఇప్పుడు మార్కులు ర్యాంకులు చూసి ఉద్యోగాలు ఇచ్చే కాలం పోయిందండి రాబోయే రోజుల్లో ఈ పిల్లలు ఎదిగినప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలే ప్రధానంగా ఈ మార్కుల కంటే కూడా వీళ్ళలో లైఫ్ స్కిల్స్ ఉన్నాయా నాలెడ్జ్ ఉందా చూస్తారు అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఆన్లైన్ లో ఇందాక మిత్రులు చెప్పారు అనేక ఇబ్బందులు అవన్నీ వాస్తవం ఉన్న పరిమితుల్లో ఎలా చేయగలం ఉదాహరణకి పిల్లలు ఆడాలి ఎగరాలి దూకాలి లేకపోతే వాళ్ళ గ్రోత్ హార్మోన్ సరిగ్గా సెక్రెట్ కాదు జీవితాంతం వాళ్ళ యొక్క శారీరక మానసిక ఎదుగుదల కుంటు పడుతుంది స్కూల్కి వస్తే స్పోర్ట్స్ కరాటే ఆయా స్కూల్స్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఆన్లైన్ లో స్పోర్ట్స్ చేయమంటే పిల్లలు చేయరు ఇంట్రెస్ట్ ఉండదు దీనికి నేను మన ఆలోచించి తీసి బయట తీసిన మార్గం ఏంటంటే పిల్లలకి డాన్స్ అంటే బాగా ఇష్టం హిప్ హాప్ వెస్టర్న్ డాన్స్ ఇక్కడ స్పోర్ట్స్ ని ఈ మ్యూజిక్ లేటెస్ట్ సాంగ్స్ మరి వల్గర్ సాంగ్స్ కాకుండా హిందీ సాంగ్స్ తెలుగు సాంగ్స్ వెస్టర్న్ సాంగ్స్ తీసి టీచర్ల చేత పిల్లలకి ఇలా డాన్స్ చేయాలంటే ఇది వారం లోపల కంప్లీట్ చేయాలి బాగా డాన్స్ చేసిన వాళ్ళకి మేము అప్రిషియేట్ చేస్తామంటే పిల్లలు ఇంట్లోనే లేచి నిలబడి ఒక 1/2 గంట 1/2 గంట వాళ్ళ వాళ్ళ ఊపికి బట్టి ఎగురుతారు దూకుతారు ఇది ఇలా అవి కూడా జరుగుతున్నట్టుంది ఆన్లైన్ లో డాన్స్ క్లాసెస్ నడుస్తున్నాయి పెయింటింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి అంటే ఇప్పుడు ఎంతసేపు వర్చువల్ క్లాస్ మొబైల్ ముందు కూర్చుని నడుస్తున్నాయి కానీ నిజంగా పిల్లలు ఎంతవరకు దాని నుంచి లబ్ధి పొందుతున్నారు పిల్లల ఇంట్రెస్ట్ ని పిల్లలు ఎంతసేపు కూర్చుంటే ఒంటరిగా కూర్చోడానికి ఇష్టపడరండి వాళ్ళు ఎగరడం దూకడం వాళ్ళ హక్కు వాళ్ళ జన్మ హక్కు ఎదుగుదలలో అదొక భాగం దాన్ని గుర్తిస్తూ క్లాస్ ని సిలబస్ అయిపించామని కాకుండా కాన్సెప్ట్ చెప్పడం ముఖ్యం యాక్టివిటీస్ ద్వారా రూపొందించడం ఇది ఒక క్రైసిస్ అండి నేనైతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే స్కూల్స్ ఓపెన్ అయిపోతాయని ఆశాభావంతో ఉన్నాను రకరకాల కారణాలతో ఏపీలో జరిగింది ఇక్కడ జరగలేదు సరే ఎందుకు జరగలేదు ఆ చర్చలో కానీ పోవట్లేదు ఇప్పుడు మనం కనీసం ఈ క్రైసిస్ ఎండ్ అయిపోయి త్వరగా స్కూల్ స్టార్ట్ కావాలని కోరుకుంటున్నాను కానీ సహజంగా తల్లిదండ్రులకు భయం ఉంటుంది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ప్రస్తుతానికి ఆన్లైన్ ఒకటే మార్గం కనుక ఆన్లైన్ పద్ధతిని మార్చాలి ఎంతసేపు వర్చువల్ క్లాస్ రూమ్ కాకుండా వీడియోలు ఆ వీడియోలు చూడండి పేరెంట్స్ పెద్ద స్క్రీన్ ప్రదర్శిస్తారు రెండోది అక్కడ కూడా సిలబస్ కంప్లీట్ చేసామని కాకుండా యాక్టివిటీస్ వాళ్ళ ఎల్కేజీనో యూకేజీనో అంటే ఒక రకం 8వ క్లాస్ అంటే ఒక రకం మ్యాథ్స్ అంటే ఒక రకం ఇలా రకరకాల యాక్టివిటీస్ రూపొందించడం పిల్లలకి పాఠాలు సిలబస్ చెప్పడమే కాకుండా వాళ్ళు ఇంట్లో ఉన్నారు వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం వాళ్ళకి రకరకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు మానసిక ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు వాళ్ళు భరోసా నింపేలా టీచర్లకి తర్బీదు ఇవ్వాలి ఇవన్నీ కూడా నడవాలండి ఎన్ని చేసినా భౌతిక తరగతులకి పూర్తి రీప్లేస్మెంట్ కాదు కాబోదండి
గుడ్డిలో మెల్లని ఒక సామెత ఉంది. అలా ఏమీ లేకపోవడం కన్నా కనీసం కొంత ఇద్దామని మళ్ళీ పిల్లలు భౌతిక తరగతులు దాంతో పాటుగా కనీసం అయిపోయిన ఏడాది ఏదో అయిపోయింది నెక్స్ట్ ఏడాదిలో అన్న ఒక్కసారి 40 మందిని కూర్చోబెట్టి ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదో ఇలాంటిది కాకుండా తక్కువ మంది పిల్లల్ని పెట్టి టీచర్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే టీచర్లకు కూడా ఈరోజు ఉద్యోగాలు కోల్పోవాల్సిన అవసరం ఉండదు. పిల్లలు కూడా ఎంత నేర్చుకుంటున్నారో టీచర్కి తెలుస్తుంది. ఇలాంటి ఏర్పాట్లన్నా చేసుకోగలగాలి యాజమాన్యాలు. దీని మీద ఇప్పుడు ఏడాది పాటు ప్రభుత్వం ప్రెజర్ పెట్టినా సరే యాజమాన్యాలకు సంబంధించి నష్టపోతున్నామని తల్లిదండ్రులు అడుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్య అయితే ఒక్కడు కూడా కనబడడం లేదండి. వర్చువల్ క్లాసులో 8-10 బహుశా హై స్కూల్ వెళితే 12-13 15 దాటకూడదు. 15 అవుటర్ నెంబర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ కార్యక్రమంలో నలుగురు ఉన్నాం, బయట నుంచి మేము నలుగురు నుంచి ముగ్గురు మాట్లాడుతున్నాం, ఇంకో 10 మందికి అనుకుంటే ఈ అన్మ్యూట్ చేస్తే భయం సౌండ్ వస్తుందండి. మేము అందరూ డిసిప్లైన్ కాబట్టి మురళి గారు లేదా మధుసూదన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు, అందరూ మాట్లాడితే ఇక్కడ ఏమి వినపడదండి. పిల్లలు పాపం డౌట్స్ వచ్చినప్పుడు ప్లస్ ఇంట్లో రకరకాల సౌండ్స్ వస్తాయి, ఎందుకంటే ఇంట్లో ఇంక ఇతర ఇతర వ్యక్తులు ఉంటారు, టీవీ నడుస్తుంటుంది, ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయండి. కాబట్టి వర్చువల్ క్లాస్ లో మీరు అన్నది 15 అవుట్ లిమిట్ అంటాను నేను. 8 అండి, 8, 10, 12 గతి లేని పరిస్థితుల్లో బహుశా 9th క్లాస్ 10th క్లాస్కి 15 అండి. అంతకంటే మించి వర్చువల్ క్లాస్ ఉండకూడదు. వర్చువల్ క్లాస్ కంటే ముందు వీడియో పంపించాలి. ఆ వీడియోని పిల్లలు ఒకసారి 2 సార్లు చూసి అవగాహన చేసుకున్న తర్వాత ఆ వీడియోలో ఉన్న అంశాలు వీళ్ళకి అర్థమైందా చెక్ చేసుకుంటూ వాళ్ళకి క్వశ్చన్స్ వేసే అవకాశం ఇస్తూ టీచర్లు పాఠాలు చెప్పాలండి. ఇవన్నీ చేస్తేనే ఆన్లైన్ ఇదనేది నేను ఇందాక చెప్పాను 70% దాకా అయితే అయితే అండి. ఒకటి ఇప్పుడు చాలా రాష్ట్రాలు కూడా పరీక్షలు పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లా, బట్ కోవిడ్ కారణం మరో కారణం మరి మార్కులు తగ్గుతాయనో రకరకాల మరి యాజమాన్యాలు వద్దంటున్నాయో ఏదైనా సరే కనీసం కొన్ని సబ్జెక్ట్స్కి అయినా, కొన్ని లైక్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ లాంగ్వేజెస్ కానీ ఇలాంటి వాటికైనా కొన్ని సబ్జెక్ట్స్ కన్నా పెడితే వీళ్ళు ఎంత నేర్చుకున్నారు రేపు ఫ్యూచర్లో వాళ్ళు వెళ్ళినా అటు సైన్స్ వైపు వెళ్ళినా వీళ్ళు బీటెక్ వైపు వెళ్ళినా కూడా సెట్ అవుతుంది. కనీసం ఈ విషయంలో కూడా ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? పరీక్షలు నిర్వహించలేకపోతున్నాయా లేదంటే నిర్వహించొద్దని తల్లిదండ్రులే డిమాండ్ చేస్తున్నారంటారా? నేనేమంటానంటే ఇప్పుడు నేను టీచర్గా ఒక సబ్జెక్ట్ చెప్పాను అనుకోండి, నేను చెప్పిన మొదటి చాప్టర్ పిల్లలకి అర్థం కాకపోతే రెండో చాప్టర్కి వెళ్ళనండి. టెస్ట్ కండక్ట్ చేస్తేనే కాదండి, ఓరల్గా అడుగుతాను ఇక మ్యాథ్స్ లేదా సైన్స్ సోషల్ ఏ సబ్జెక్ట్ ఉన్నా కావచ్చు క్వశ్చన్ చేస్తాను. ఒక అబ్బాయి చెప్పాడు, ఈ అబ్బాయి చెప్పాడు బాగానే ఉంది, మిగతా అబ్బాయి మిగతా అబ్బాయిలు కొంతమంది క్లాసులో సహజంగానే కొంతమంది పిల్లలు చురుగ్గా ఉంటారు, కొంతమంది రకరకాల కారణాలతో కాస్త డల్ అనే మాట నెగిటివ్ మాట అండి నేను వాడను, సో అంటే జనాలకు అర్థం కావడం కోసం మాట మాడాల్సి వస్తుంది. అలాంటి పిల్లలు ఉంటారు. చివరి వాడికి క్లాసులో చెట్టు చివరి అంటే భౌతికంగా కాదు మానసికంగా మేధోపరంగా చివరిగా ఉన్న విద్యార్థికి కూడా కాన్సెప్ట్ అర్థం కావాలి. అర్థం అయ్యేట్లా చెప్పేవాడు, అర్థం అయ్యేలా చెప్పి తర్వాత పాఠం చెల్లేవాళ్లే నిజమైన టీచర్ అవుతారండి. ఆ డెడికేషన్ తో చేయాలి. పరీక్షలు అంటారా, ఎస్ నిజంగా నిజాయితీగా చేస్తే ప్రభుత్వం దాకా అక్కర్లేదండి, యాజమాన్యాలు టీచర్లే చేయొచ్చు. అసలు కూర్చుని రాయడం తర్వాత అండి ఓవరాల్ మీరు చెప్పింది అర్థమైందా, పాఠం చదవగలుగుతున్నావా, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నావా, చేయకపోతే టీచర్గా నేను అనుకుంటున్న నైతిక మరణం నాకు అది. ఆ పాఠం పిల్లాడికి అర్థం కాకపోతే ఇంకో పాఠం చెప్పడం అంటే నేను ఐఎమ్ వేస్ట్ పర్సన్. ఆ స్పిరిట్ ప్రతి టీచర్లో ఉండాలి. ఉందండి, టీచర్లు అందరినీ బ్లేమ్ చేయడం చాలా అన్యాయం. ఎస్ రకరకాల అన్నింటిలో డైవర్సిటీ ఉన్నట్టుగానే యాజమాన్యాల్లో మోసం చేసే యాజమాన్యాలు ఉన్నాయి, టీచర్లు కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, డెడికేటెడ్ గా పనిచేసే టీచర్లు ఉంటున్నారు. అసలు ఎంతమంది ఆన్లైన్ ఆపరేషన్స్ తెలుస్తున్నాయి, ఎంతమంది అందరి పిల్లల్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నారు, వాళ్ళ పాటికి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోకుండా ఎంతమందికి అసలు ఈ ఆన్లైన్ క్లాసెస్ లో ఎలా మనం ఎలా ఉండాలి, ఎలా వాళ్ళకి బోధించాలి, ఎలా వాళ్ళని అందరినీ ట్యూన్ చేసుకోవాలి అనేది కూడా చాలా మంది టీచర్లకు తెలియదు. నాకు తెలిసి ఒక్కొక్క స్కూల్లో 2-3 కంటే ఎక్కువ ఉండరు. మురళి గారు అవునండి, కొన్ని రాష్ట్రాలు మాత్రం డేర్ చేస్తున్నాయి పరీక్షలు నిర్వహించడానికి. ఇది మంచి పరిణామమా లేకపోతే అసలు పరీక్షలు నిర్వహించొద్దంటారా మురళి గారు? డెఫినెట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కొంత రిస్క్ అండి. దానికి ఇప్పుడు ఎగ్జామ్ మార్క్స్ కి పిల్లల లైఫ్ ని ఏదానికైనా కూడా దానికి కాకపోతే ప్రాసెస్ వేరే ఉన్నాయండి. ఇప్పుడు ఒక ఐఆర్డీఏ ఎగ్జామ్ రాయాలి అనుకోండి, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వాలి అనుకోండి, ఆన్లైన్ లో కూర్చోబెట్టి ఒక ప్రెమిసెస్ లో ఒక స్కూల్లోనే కావచ్చు. ఇప్పుడు టోఫెల్ రాస్తారు అంటే అలాంటి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు? అదే స్కూల్లో ఇప్పుడు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ కానీ ఒక సెంటర్స్ అలాంటివి పెట్టేసి వాళ్ళకి ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ టైప్ అయినా కూడా 100 మార్క్స్
పెట్టినా సిస్టమ్ పెట్టి దాన్ని డెవలప్ చేసి దానికి ఎట్లా క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఒకరికి వచ్చింది ఒకరికి రాకుండా అలా పెట్టి కూడా మనము ఎట్ ఏ టైం ఒక 40 మందిని ఒక పెద్ద హాల్లో కంప్యూటర్స్ మీద కూర్చోబెట్టేసి సీసీ కెమెరా సర్వేలెన్స్లో పెట్టి మనం కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇవాళ అయ్యింది అనుకుంటే ఇంకో ఎగ్జామ్కి మళ్ళీ అంటే లిమిటెడ్ పీపుల్ తోటి అట్లా పెట్టి కూడా మనం కొంచెం ప్రొటెక్టెడ్ గా పెట్టాలి. కాకపోతే సిట్టింగ్ లో బట్ ఒకవేళ అంటే ఎలా పెట్టాలి, ఇలా పెడితే గనక ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోయినా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, తక్కువ మంది పిల్లలతో టీచర్లు ఎక్కువ మంది ఉండి గనక హ్యాండిల్ చేస్తే కనీసం తరగతి గదుల్లో ఇచ్చినంత ఎడ్యుకేషన్ కాస్త కొస్త అయితే ఇవ్వగలుగుతారు. కనీసం దీని మీద ఇప్పుడు మీరు ఈ నెక్స్ట్ ఇయర్ మీద గట్టిగా అడగగలరా పేరెంట్స్ ఈ ప్రాసెస్ లో గనక డెఫినెట్ గా వాళ్ళు చేస్తే ఇప్పుడు టోఫెల్ ఎగ్జామ్ రాస్తారండి, జిఆర్ఇ రాస్తారు, దాని బేస్ చేసి ఇప్పుడు అమెరికా ఇంకా ఇప్పుడు మన దగ్గర కూడా ఎంట్రెన్స్ కొన్ని చాలా మటుకు కొన్ని ఎగ్జామ్స్ నడుస్తుంటాయి, దాన్ని బేస్ చేసే కదా వాళ్ళ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకు ఒక ఇది అర్హతను కల్పిస్తున్నారు, వాళ్ళకు స్కోరింగ్ ఇస్తున్నారు. అదే రకంగా ఈవెన్ టెన్త్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు కనీసం బేసిక్ ఇప్పుడు 100% జడ్జ్ చేయలేమండి, కనీసం 90% 80% వరకు అయితే మనం దానికి ఒక నాణ్యత అనేది అయితే కల్పించవచ్చు. అలా కాకుండా ఇప్పుడు గంపగుత్తగా చదివిన వాడిని చదవని వాడిని అందరికీ 10/10 గ్రేడ్ ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. మధుసూదన్ రెడ్డి గారు, ఒకటి క్లాసులు నిర్వహించడంలో భవిష్యత్తులో, రెండవది ఇప్పుడు జరిగే మార్క్స్ మీద ఎలాంటి వెయిటేజ్ ఇవ్వడం, కనీసం ఈ పరీక్షలు ఇప్పుడు మురళి గారు అమర్నాథ్ గారు చెప్పినట్టుగా వీళ్ళకి పరీక్షలు నిర్వహించడంలో కూడా ఒక కొత్త వినూత్న పద్ధతులు ఆన్లైన్లో ఎలా చేయాలి, కరెక్ట్ మార్క్స్ అంటే వీళ్ళు ఎంత నేర్చుకున్నారో అంతే చూపించే విధంగా చేస్తే బాగుంటుంది కదా. ఒక విషయం అండి, ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే టెన్త్ క్లాస్లో ఒక ప్రొసీజర్ని అడాప్ట్ చేసాం పాస్ చేయడానికి. ఓవరాల్గా ఒకరిద్దరు తప్పితే మెజారిటీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం కంటే విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం మేలనేటటువంటి సెక్షనే ఎక్కువ ఉంది. అంటే మెజారిటీ ఒపీనియన్ మాత్రం ఇన్ ఫేవర్ ఆఫ్ నాట్ కండక్టింగ్ ఎగ్జామినేషన్. టెన్త్ క్లాస్ లో మనం ఏదైతే అడాప్ట్ చేసిన ప్రొసీజర్ పేరెంట్స్ నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ విద్యా సంస్థల నుంచి కానీ అందరూ కూడా ఈ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం అనేటటువంటిది కత్తి మీద సాము అనేటటువంటి పద్ధతిలోనే ఆలోచిస్తున్నారు. అంటే కొన్నిసార్లు విద్యా వ్యవస్థలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా మిగతా డిపార్ట్మెంట్లో తీసుకునేటువంటి నిర్ణయాలకు చాలా భిన్నంగా ఉండాలి, ఉంటాయి కూడా. ఉదాహరణకు టెన్త్ క్లాస్లో ఒక క్రైటీరియా తీసుకున్నారు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే రాను 3 సంవత్సరాలలో ఈ యొక్క క్వాలిటీ ఎంత పెరిగిపోయిందంటే టెన్త్ క్లాసులో ఫెయిల్ కావడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నవానికి కూడా 100కి 100 మార్కులు వచ్చి పాస్ చేసినాం. కాబట్టి దాన్ని మనం ఎట్లా సమర్థిస్తాము అంటే ఇక్కడ నేను ఒక విద్యావేత్తగా దాన్ని సమర్థించలేను. అదే కొంచెం ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మనకు ఒక ఆలోచన, ఈరోజు సిబిఎస్ఈ 10th లో పరీక్షలు ఉండవు, 11th లో పరీక్షలు ఉండవు, 12th లో మాత్రమే వాడు పరీక్షలు వస్తాం. కాబట్టి 12th క్రైటీరియా తీసుకొని పాస్ చేసినా 11th క్రైటీరియా తీసుకొని పాస్ చేసినా ఆల్మోస్ట్ సేమ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా ఈరోజు ఇంటర్మీడియట్లో 10/10 100 మార్కులతో అందరు పాస్ అవుతారనే గ్యారంటీ లేదు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వాడు సాధించినటువంటి మార్కుల ఆధారంగా చేసుకునే సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో నీకు కెమిస్ట్రీలో 56 వచ్చినాయి కాబట్టి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో కూడా 56 ఇస్తున్నాము. దట్ ఈస్ ఓన్లీ క్రైటీరియా. ద ఎగ్జామ్ కండక్టెడ్ బై ద బోర్డ్ అండ్ బోర్డులో కూడా ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేశారు, 575,000 మందిలో 1,99,000 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు, వాళ్ళందరినీ కూడా 45 మార్కులు ఇచ్చి పాస్ చేశారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంటర్మీడియట్ అనేటటువంటిది టెన్త్ క్లాస్ అనేటి విద్యార్థి యూ కెన్ పర్స్యూ యువర్ హైయర్ ఎడ్యుకేషన్, యు హావ్ పాస్డ్, యు హావ్ ప్రమోటెడ్, గర్వంగా చెప్పుకోగలిగిన ఒకటి. కానీ నువ్వు అల్టిమేట్గా ఇంటర్మీడియట్ పాస్ అయినంత మాత్రాన నువ్వు ఇంజనీరింగ్ చేయలేవు. యూ హ్యావ్ టు రైట్ ఎంసెట్, యూ హ్యావ్ టు రైట్ నీట్, యూ హ్యావ్ టు రైట్ జేఈ మెయిన్స్, యూ హ్యావ్ టు రైట్ జేఈ అడ్వాన్స్. కాబట్టి ఏదో ఒక క్రైటీరియా మీదనే నీవు ఉంటావు. లేదు ఏది లేదు డిగ్రీలో పోయి చేరినావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎక్కువ మార్కులు వచ్చిన వానికి తక్కువ మార్కులు వచ్చిన వానికి సమానమైన పరిస్థితుల్లో ఉంటే డిగ్రీలో నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సినట్టు అవసరం. కాబట్టి నేనేమంటున్నానంటే విద్యార్థులకు జరిగినటువంటి నష్టము పర్టికులర్గా స్కూల్ ఎడ్యుకేషన్లో ఏ ఏజ్లో అయితే మనము ఈ యొక్క కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది, క్రిటికల్ థింకింగ్ అనేటటువంటిది, తర్వాత మనము ఒక సబ్జెక్టుని నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను తక్కువ ఒక క్వశ్చన్ వేయండి 8x8 ఎంత అని అంటే నేను ఖచ్చితంగా నాకున్నటువంటి ప్రకారంగా 8x1 8x2 అని చదువుకుంటూ వస్తేనే తప్ప ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. కానీ దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఎడ్యుకేషన్.
8x8 అనగానే నేను చెప్పగలగాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థికి కొంత ల్యాక్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి భవిష్యత్తులో ఈ యొక్క కరోనా తర్వాత స్పెషల్ క్లాసులు కానీ లేకపోతే ఈ యొక్క ఏముంది నువ్వు 10th ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నాకు ఆల్రెడీ దొరికినాయి 8th, 9th, 10th పుస్తకాలు మొత్తం ఒకసారి చదివింది. బికాస్ దట్ ఈస్ అ కాన్సెప్ట్ అది. సో అది ఒకటి. కాబట్టి ఈ యొక్క క్రైటీరియా తీసుకోవడం లోపల 10th క్లాస్ వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ కొంచెం ఆలోచించుకోవాలి. రైట్, ఇవన్నీ చేయాలంటే యాజమాన్యాలు చేయాలి. లేదు యాజమాన్యాలు కాదు, ప్రభుత్వం చేయాలి. వీళ్ళకి ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి ఎడ్యుకేషన్ ని వాళ్ళు ఇన్వాల్వ్ చేయగలగాలి అంటే యాజమాన్యం చేయాలి. యాజమాన్యం ఎప్పుడు చేస్తుంది? ప్రభుత్వం చెబితే చేస్తుంది. ప్రభుత్వంకి వెళ్ళి పేరెంట్స్ చెప్తుంటే ఎంతవరకు యాజమాన్యాన్ని గట్టిగా కొరడా పట్టుకుంటుంది? నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ప్రభుత్వాలు యాజమాన్యాలు ఇవన్నీ కూడా ఏంటంటే వెన్ టైం 7:00 డిబేట్ ఉంది, దెన్ 7:00 డిబేట్ పోయిన తర్వాత నేను మాట్లాడాలొచ్చు అనుకుంటే దట్ కెన్ ఆల్సో బి ఏ డిబేట్. బట్ నాకు 7 గంటలకు డిబేట్ ఉంది కాబట్టి ఈ టాపిక్ కాబట్టి 5 గంటల నుంచే నా యొక్క మైండ్లో ఏం మాట్లాడితే బాగుంటుంది, దీని మీద ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది కొంత ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ ఈస్ ప్రొడక్టివ్ డిబేట్. కానీ వచ్చి కూర్చొని ఏదో మాట్లాడితే అయిపోతే టైం కానీ దట్ ఇస్ నాట్ కరెక్ట్. కాబట్టి ఈరోజు విద్యార్థుల లోపల నైపుణ్యాలు కొనబడ్డాయి, వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి సర్టిఫికేట్తో సమానంగా నైపుణ్యాలు లేవు. కాబట్టి ఆ నైపుణ్యాలను భవిష్యత్తులో ఎట్లా పెంచాలి, నంబర్ వన్. రెండవది అడ్మిషన్లు అనేది విద్యా వ్యవస్థ ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు అనేటటువంటిది నేను 100% స్వాగతిస్తున్నాను. ఎందుకు స్వాగతిస్తున్నా అంటే ఈరోజు డిగ్రీ కాలేజీలు ఆగిపోయినాయి. నేను ఒక్కటే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బ్లండర్ మిస్టేక్ చేసింది, అంటే బ్లండర్ మిస్టేక్ అనేది నేను ఆన్లైన్ ఇప్పుడు టీవీ ముఖంగా చెప్తున్నా. 10th క్లాస్ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించాలి. 10th క్లాస్ పరీక్షలు ఎట్లా నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలనేది జూలైలో మేము ఆలోచిస్తాం అన్నారు. జూలైలో ఆలోచిస్తాము అంటే ఆగస్టులో నిర్వహిస్తాము, ఆగస్టులో నిర్వహిస్తామంటే సెప్టెంబర్లో రిజల్ట్ ఇస్తాము, సెప్టెంబర్లో రిజల్ట్ ఇస్తామంటే ఇంటర్మీడియట్ విద్యార్థి ఈరోజు వాడు 10th క్లాస్ చదువుకోవాలన్నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకోవాలన్నా అనేటటువంటిది పెద్ద సర్థింగ్. నో క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో 10th పరీక్షలు నిర్వహించలేరు, ఎందుకంటే పిల్లలందరూ చేరిపోయారు ఆల్రెడీ. ఎందుకంటే వానికి ఇంటర్మీడియట్ అనేది ఒక భవిష్యత్తు. మొత్తానికి అంటే ప్రభుత్వాలు అయితే చాలా సీరియస్ గా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ మీద హైకోర్టు ఒక కొరడా జుళ్ళిపిస్తాము లేదంటే మీరు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ అడిగే వరకు ఎలా అయితే ఎదురు చూసారో, కనీసం ఒక 1 ఏడాది గడిచిపోయింది, తల్లిదండ్రులు ఎన్నో బాధలు పడి అయితే ఆన్లైన్ లో పిల్లల్ని చదివించుకున్నారు. కనీసం ఇప్పటి నుంచైనా, ఈ ఏడాది నుంచైనా పరీక్షల నిర్వహణ విషయంలో కానీ విద్యార్థులకి విద్యని ఆన్లైన్ లో ఇచ్చే విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అవసరం యాజమాన్యాలకు ఉంటుంది. యాజమాన్యాలని నిర్దేశించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది. ఫీజులు తగ్గిస్తారా లేదంటే వీళ్ళల్లో నైపుణ్యాన్ని పెంచే విధంగా ముందుకు తీసుకువెళ్తారా, పరీక్షలను కూడా వీళ్ళకి ఫుల్ ఫ్లెక్జ్డ్గా వీళ్ళ టాలెంట్కి తగ్గట్టుగానే వీళ్ళ మార్కులు చూపించే విధంగా తీసుకెళ్తారా. ఇలా గనక చేయగలిగితే వీళ్ళు కరోనా బ్యాచ్ కాదు, వీళ్ళు కరోనా స్టూడెంట్స్ గురు అనే మాట లేకుండా ఫ్యూచర్లో వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతారు మీరిచ్చే ధైర్యంతోనే. మరి ప్రభుత్వాలు ఎంతవరకు ఇనిషియేటివ్ తీసుకుంటాయి చూడాలి. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మధుసూదన్ రెడ్డి గారు, మురళి గారు, అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైమ్. దిస్ ఇస్ లక్ష్మీ సైనింగ్ ఆఫ్.